ఫర్ మోర్ వీడియోస్ రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సింబల్ను ప్రెస్ చేయండి. కాన్ఫిడెన్స్ అంటే ఇప్పుడు మన ప్రిపరేషనే మన కాన్ఫిడెన్స్ గుర్తండి. అంటే మనం ఎప్పుడు టెస్ట్ చేసుకుంటూ ఉండాలి. ఊరికే చదివేసి ఓకే చదివేసాం అన్నట్టు కాకుండా నువ్వు చదివిన దాన్ని టెస్ట్ చేస్తున్నప్పుడు నీకు మంచి మార్కులు వస్తుంటే అది ఆటోమేటిక్గా ఓకే నువ్వు చదువుతున్న దానికి నీకు వస్తున్న దానికి నువ్వు పెడుతున్న శ్రమకి ఒక వాల్యూ వస్తున్నప్పుడు నీకు ఆటోమేటిక్గా కాన్ఫిడెన్స్ లేదా నీ గోల్కి నువ్వు దగ్గర అవుతున్నావు అన్న హ్యాపీనెస్ అవన్నీ యాడ్ అయ్యి నీ గోల్ని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. అంటే దీన్ని బట్టి మీరు మీకు మీరు ఎప్పుడూ పరీక్ష పెట్టుకుంటూ ఉన్నారు. అవును. అదే దాని గురించి చెప్తారా ఎలా మిమ్మల్ని మీరు ఎప్పుడు చెక్ చేసుకోవడం బెటర్మెంట్ కోసం? అంటే పరీక్ష పెట్టుకోవడం అంటే అది ఎగ్జామ్ రాసి మార్కులు చూసుకోవడమే కాకుండా ఇప్పుడు చదివిన దాన్ని సరే మళ్ళీ ఎప్పుడైనా ఫ్రీ టైం దొరికినప్పుడు లేదా మళ్ళీ దాన్ని చదువుతున్నప్పుడు సెకండ్ టైం చదువుతున్నప్పుడు దాన్ని మనమే గుర్తు తెచ్చుకోవడం లాంటివి. అంటే మనకి ఎంతవరకు గుర్తుందన్నట్టు మనని మనం ప్రశ్నించుకోవడం. ఓకే అన్ని రోజులు ఒక 3 రోజులు ఒక పుస్తకం చదివి మళ్ళీ ఒక 10 రోజుల తర్వాత చదివితే మళ్ళీ కొత్తగానే ఉన్నప్పుడు అది మనం ఆ 3 రోజులు వృధా అయినట్టు కదా. అట్లా కాకుండా మళ్ళీ సెకండ్ టైం చదువుతున్నప్పుడు అంత కొంతలో కొంత 20% అన్న గుర్తుండేటట్టు ముందే చదవడము, టెస్టులు రాయడము, టెస్ట్ రాసి వదిలేయకుండా ఎక్కడ ఎందుకు మార్కులు తగ్గుతున్నాయి ఎక్కడ తగ్గుతున్నాయి చూసి మళ్ళీ అక్కడ ఇంప్రూవ్ అవ్వడము. సో సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ ఎవరో ఇదంతా ఎవరో చెప్తే కాకుండా మనది మనం చేసుకున్నప్పుడే అది ఇంకా ఈజీ అయిపోతుంది. మీరు ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్, మీకు సంబంధం లేని సిలబస్ ఈ సివిల్స్లో ఏ మేరకు ఉంది? సంబంధం లేని అంటే కాన్స్టిట్యూషన్, ఎకానమీ, హిస్టరీ మీరు ఇంతకు ముందు చదివి ఉండరు, ఇప్పుడు 10th క్లాస్లో చదివి శాతం ఉంది మీకు సంబంధం లేని సిలబస్? అది నేనేం సంబంధం లేదని నేను అనుకోనండి. ఎందుకంటే 10th వరకు చదివిందే అండ్ మన సమాజంలో ఉన్నదే అది. అండ్ అది చాలా ఇంట్రెస్టింగ్గా కూడా మనం కాన్స్టిట్యూషన్ గురించి 10th వరకు చదువుతాం కానీ ఇంత ఇన్డెప్త్లో చదువుతున్నప్పుడు అదొక హ్యాపీనెస్ మనకు వస్తుంది. ఓకే అంటే నార్మల్గా అందరికీ తెలియని విషయాలు కొన్ని నాకు తెలుసు. మన దేశం గొప్పతనం ఎలాంటిదని హిస్టరీ నుంచి, మన డెమోక్రసీ ఎంత స్ట్రెంగ్త్ ఏంటి అని మన కాన్స్టిట్యూషన్ నుంచి, సైన్స్ అండ్ టెక్నాలజీ మనం చిన్నప్పుడు భయపడి వదిలేసిన టాపిక్స్ కొన్ని ఇప్పుడు చదవాల్సి వచ్చి బలవంతంగా చదివిన కొన్ని, ఓకే అప్పుడు ఇది వదిలేసాం కానీ ఇంత బాగుంది అన్నట్టు అలాంటివి కొన్ని. సో అన్నీ అలా ఎంజాయ్ చేస్తూ చదివినాయి తప్ప బర్డెన్గా ఏది లేదు. అంటే మీకు పెద్దగా అవగాహన లేని సబ్జెక్ట్ తెలుసుకోవడానికి మీరు ఎన్ని పర్యాలు రివిజన్ చేయాల్సి వచ్చేది? ఆ ఎక్స్పీరియన్స్ కోసం అడిగారు. అది ఇంకా డిపెండ్స్ అండి. కొన్ని సైన్స్ అండ్ టెక్నాలజీలో కొన్ని టాపిక్స్ అంటే బయాలజీ నాకు టచ్ మిస్ అయిన కొన్ని టాపిక్స్ కొంచెం ఎక్కువ సార్లు 2-3 సార్లు చదవాల్సిన అది. ప్లస్ అది అలాంటివి మళ్ళీ మనం కాస్ట్ బెనిఫిట్ రేషియో చూసుకోవాలండి. అంటే టైం దీనికి ఇంత పెడుతున్నప్పుడు ఇది ఎగ్జామ్లో ఎన్ని క్వశ్చన్లు మనకి ఇవ్వగలదు, ఆ ఇచ్చిన క్వశ్చన్ మనము చేస్తే ఎంత లాభము, చేయకుండా ఇదే టైంని ఇంకేదన్నా ఇప్పుడు పాలిటీ నుంచి ఒక 30% క్వశ్చన్లు వస్తాయి, అదే ఏదో సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి ఒక 5% వస్తాయి అనుకోండి ఉదాహరణకి. సో మనం రెండింటికి ఈక్వల్గా పెడితే అది కరెక్ట్ కాదు కదా. 5% దానికి 5% టైం పెట్టాలి, 30% దానికి అంతే టైం పెట్టాలి. సో ఆ సెపరేషన్ కూడా మనకి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్ నుంచి లేదా సీనియర్స్ నుంచి మాట్లాడేటప్పుడు లేదా ఈ ప్రాక్టీస్ టెస్ట్ వేసేటప్పుడు అవన్నీ అర్థమవుతాయి. చాలామంది ఒక సబ్జెక్టు అర్థం కాదా, కొన్ని కాస్త క్రిటికల్ ఇష్యూస్ అర్థం కాదా, 10 సార్లు 15 సార్లు రివిజన్ చేసిన ఎక్స్పీరియన్స్ కూడా చెప్పున్నారు. మీరు కూడా అలాంటి ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు. అంటే ఒక విషయాన్ని ఒకే విషయాన్ని మనం పట్టు సాధించడానికి పదే చదవటం అనేది ఎప్పుడు విసుగు ఫీల్ అవ్వలేదా? అన్ని విషయాలని ఆసక్తి ఉన్నాయి చదవరా? అంటే మొదటిసారి చదివేటప్పుడు అన్ని విషయాలు ఆసక్తిగానే ఉంటాయి. రివిజన్ చేసేటప్పుడు సో రివిజన్ చేసేటప్పుడు మన అంటే నేను చేసింది ఏంటంటే రివిజన్ అనేది మన ఇంకా నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్. ఆల్రెడీ మనం చదివేస్తున్నాము, ఇంకా నెక్స్ట్ రివిజన్ ఈజ్ ఫర్ ఎగ్జామ్ అన్నట్టు. నెక్స్ట్ రివిజన్ ఈజ్ ఫర్ ఎగ్జామ్ కాబట్టి ఎగ్జామ్లో ఏంటి ఇప్పుడు ఫస్ట్ సార్ చదివేటప్పుడు పుస్తకం అంతా అది 100 పేజీలు ఉండని 500 పేజీలు చదివేస్తాం. బట్ సెకండ్ టైం చదివేప్పుడు నేను మొత్తం చదవకుండా ఓకే ఇప్పుడు మొత్తం చదివేసాము ఇందులో వచ్చి వాళ్ళు ఏమడుగుతారు ఇంకా అన్న మోడ్లో. సో 500 పేజీలని 100 పేజీలకి నేనే కన్వర్ట్ చేసుకుని 100 పేజీలు చదవడం. థర్డ్ టైం చదివేటప్పుడు ఈ 100 కూడా ఎక్కువేమో ఇందులో వచ్చి ఇంకేమడగలరు అంటే ఇంకా ఇంపార్టెంట్ ఏంటి అన్న ఫిల్టరింగ్ చేసుకోగలిగితే అది విసుగు. ఎందుకంటే తొందరగా మనకి 500 పేజీలు ప్రతిసారి చదవం కాబట్టి 500 పేజీలు 3 సార్లు చదివేటప్పుడు ఈ 50 పేజీలోకి అయిపోతుంది. అంటే పుస్తకం అలానే ఉంటుంది, ఆ సమయం మనం అంత తగ్గించేసి ఇంపార్టెంట్ ఫాస్ట్గా చదువుకోగలం కాబట్టి అది విసుగు ఏమి రాదండి.
అసలు ఒక విషయం మీద పట్టు సంపాదించడం అంటే ఏంటండి మీ అవగాహన? సిలబస్ మీద సబ్జెక్ట్ మీద పట్టు ఉండాలంట, ఎగ్జామ్ ఎలా వచ్చినా రాయాలండి, పట్టు సంపాదించడం అంటే ఏంటి? ఏ విషయం పట్టు సంపాదించడం అంటే దాని ఇన్ అండ్ అవుట్స్ తెలుసుకోవడం అని, అంటే పుస్తకంలో ఉన్నదే కాకుండా ఎగ్జామ్లో పుస్తకంలో ఉన్నదే యాక్చువల్గా ఇవ్వరండి, ఏ ఎగ్జామ్లో ఇవ్వరు. సో దాని నుంచి బయట జరిగే కరెంట్ అఫైర్స్కి లింక్ చేసో, లేకపోతే దాని నుంచి వేరే పుస్తకంలో ఎక్కడో డెప్త్లో ఉన్న ఏదో ఒక పాయింట్ను తీసుకొని ఇస్తారు. కాబట్టి ఒక విషయం మనకి ఎప్పుడు పూర్తిగా తెలుసు అని మనం ఎప్పుడు అనుకోలేము. సో దానికి సంబంధించిన అవుటర్ సర్కంఫరెన్స్ ఎప్పుడు అది ఎక్స్టెండ్ అవుతూనే ఉంటుంది. సో కరెంట్ అఫైర్స్ అనేది ఈరోజు ఉన్న న్యూస్ రేపు ఉండదు కాబట్టి మనం ఎప్పుడు అప్డేటెడ్గానే ఉండాలి. సో పట్టు సాధించడం అనేది ఇట్స్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ అని నా ఒపీనియన్. అంటే మీరు చదివింది ఫస్ట్ అటెంప్ట్లో మీరు చదివింది ఓకే నేను చాలు ఈ క్వాలిఫై కావడానికి అనే కాన్ఫిడెన్స్ ఫీల్ అయిన ఒక లెవెల్ ఇప్పుడు వచ్చిందా? అంటే లాస్ట్ ఇంకా అది రావాలి కదండి, ఎగ్జామ్ రెండు రోజుల ముందన్న అది రాకపోతే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. సో అది రాకపోయినా తెచ్చుకోవాలి మనమే, ఓకే నేను చదివింది నాకు వచ్చేస్తుంది చాలా సరిపోతుంది అన్న కాన్ఫిడెన్స్ రాలేదనుకోండి ఎగ్జామ్లో ప్రాబ్లం అవుతుంది. సో అది నాకు అంటే 1 వీక్ 2 వీక్స్ ముందు ఓకే నేను చదివి ఉన్నాను నాకు అన్నీ వచ్చు అని నాకు నేనే చెప్పుకోవాలి, ఎవరికైనా చెప్పుకునే కాన్ఫిడెన్స్ రావాలని నా అభిప్రాయం. సార్ నాకు అంటే ఇంటర్వ్యూ గైడెన్స్ సార్ దగ్గర నుంచి ఉందండి, 1 మాక్ సార్ ఇన్స్టిట్యూట్లో ఇచ్చాను. సో సార్ అది నా ఫస్ట్ అటెంప్ట్ కాబట్టి నా స్ట్రెంగ్స్ వీక్నెస్ నేను ఎట్లా నాకు అనలైజ్ చేసుకున్నాను సార్ ఎక్స్పీరియన్స్తో నన్ను అనలైజ్ చేసి ఓకే నీ స్ట్రెంగ్స్ ఇవి వీక్నెస్ ఇవి అని చెప్పడము, నేను దానికి వెళ్ళి మళ్ళీ ప్రాక్టీస్ చేసుకుని వచ్చి మళ్ళీ ఇంకో మాక్ ఇవ్వడము, సరే ఇప్పుడు బాగానే ఉంది కొంచెం ఇంకొంచెం ఇంప్రూవ్ అవుతే అయిపోతుంది అనడము, వేరే మెంటర్స్తో మాట్లాడించడము ఇవన్నీ జరిగినాయి. నా ఇంటర్వ్యూలో తెలంగాణ రిలేటెడ్ ఇష్యూస్ అంటే స్టేట్ ఇష్యూస్ లోకల్ ఇష్యూస్ మీద ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది. తెలంగాణలో డెవలప్మెంట్ ఎలా ఉంది, నెక్స్ట్ పోచంపల్లి శారీస్ మీద, నాగార్జునకొండ మీద, నాకు యుఎస్ కాబట్టి యుఎస్ వీసా ఇష్యూస్ లేదా ట్రంప్ బార్డర్ వాల్ మీద, సాఫ్ట్వేర్ కాబట్టి స్మార్ట్ హోమ్ అంటే ఏంటి, సో హాబీ స్విమ్మింగ్ కాబట్టి స్విమ్మర్స్ పేర్లు లేదా ఇండియాలో స్విమ్మింగ్ ఎందుకు అంత డెవలప్మెంట్ స్టేజ్లో లేదు కంపేర్ టు క్రికెట్ అని, తెలుగు లిటరేచర్ కాబట్టి ఫేవరెట్ తెలుగు పోయేట్ ఎవరు ఇలాంటి ప్రశ్నలు అన్నీ. ఎంతసేపు జరిగిందండి? ఇది 25 to 30 మినిట్స్. స్టేట్ ఇష్యూస్ ఏమడిగారు? తెలంగాణ ఇష్యూస్ అదే తెలంగాణలో స్మాల్ స్టేట్ డివైడ్ అయిన తర్వాత ఎలా ఉంది, డెవలప్మెంట్ అవుతుందా అవ్వట్లేదా అవన్నీ అడిగారు. డెవలప్మెంట్ అవుతుంది బాగుంది అని చెప్తే దానికి ఇంకా ఫాలో అప్ క్వశ్చన్స్ లాగా. అదే డెవలప్మెంట్ అవుతుంది అని చెప్పి జీడిపి గ్రోత్ రేట్స్, సెక్టర్ వైజ్ గ్రోత్ రేట్స్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, నెక్స్ట్ స్కీమ్స్, మిషన్ భగీరథ, కాకతీయ, ఫార్మర్స్కి చేసే స్కీమ్స్ అన్నీ అవన్నీ చెప్తే దే ఆర్ కన్విన్స్డ్. బట్ ఇంకా ఎలాగో ఫాలో అప్ క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి దీన్ని ఇంకో స్టేట్కి కంపేర్ చేస్తూ మరి ఇక్కడ డెవలప్ అవుతుంది అక్కడ ఎందుకు అవ్వట్లేదు అన్న టైప్లో వాళ్ళు అడిగారు. సివిల్స్ ఇంటర్వ్యూ అంటే ప్రశ్నలు చాలా పిప్పిలర్గా ఉంటాయి, చిత్ర విచిత్రంగా ఉంటాయి, ఇలాంటి అపోహలు చాలా ఉంటాయి. నువ్వు ఎన్ని మీరు ఎక్కువ వచ్చిన మెట్లేని ఇలాంటి ప్రశ్నలు అడుగుతారు, ఇలాంటి అపోహలు చాలా మందికి ఉన్నాయి. ఈ మధ్య యూట్యూబ్లో నెట్లో కూడా ఆ టైప్ ఆఫ్ వీడియోస్ పెడుతున్నారు, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అలాంటివి నాకేం రాలేదండి. అంటే అది అలాంటి ప్రశ్నలకు అవకాశం ఉండొచ్చు ఏమో, అంటే అది కొంచెం ఫన్నీగా లేదా అబ్బాయి స్టూడెంట్ స్ట్రెస్లో ఉన్నాడని వాళ్ళకి అర్థమైనప్పుడు అతన్ని స్ట్రెస్ నుంచి బయటికి తీయడానికి ఏదైనా ఫన్నీగా అడగొచ్చు, లేదా కొన్నిసార్లు నిజంగానే అతని ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ టెస్ట్ చేయడానికి అడిగి ఉండొచ్చు, అలాంటివి అడిగి ఉండొచ్చు. చదవడం ముఖ్యం, రాయడం అంతే ముఖ్యమని చెప్తారు ప్రతి సక్సెస్ రైటింగ్ ప్రాక్టీస్. మీరు అందాక చెప్పినట్టు ఫిలిమ్స్ కోసం 50-60 టెస్ట్లు రాశారు, అదే ఆ ఎక్స్పీరియన్స్ చెప్తారా? ఫిలిమ్స్ కోసం మీరు మార్క్ టెస్ట్ రాశారు, అలాగే మెయిన్స్ కోసం ఎలా ప్రయత్నం చేశారు? మెయిన్స్ కోసం నేను ఎక్కువ టెస్ట్లు అంటే ఫస్ట్ అటెంప్టే కాబట్టి నాకు కొంచెం ఆప్షనల్ టైం ఎక్కువ పట్టిందండి, అంటే నేను చదువుకోవాలి కాబట్టి. జనరల్ స్టడీస్కి అన్ని పేపర్లు ఒక 1-1 ఎగ్జామ్ రాసి మిగతావి ఆన్సర్ వైజ్ ప్రాక్టీస్ నేనే సొంతంగా చేసి, టెస్ట్లు అంటూ ఎక్కువ రాయలేదు.
బట్ ఆన్సర్ వైజ్ ప్రాక్టీస్ చేసుకుంటాను. బేసిక్ కొంచెం నేను ఫాస్ట్గా రాయగలను కాబట్టి క్వాలిటీని చూసుకుంటూ, స్పీడ్ ఆల్రెడీ ఉంది కాబట్టి క్వాలిటీ కొంచెం ప్రిఫరెన్స్ ఇస్తూ. అంటే మీరు చిన్నతనం నుంచి అంటే కొంచెం ఉన్న దాంట్లో కొంచెం స్పీడ్గా రాయగలను, ఇంగ్లీష్ కొంచెం అంటే గ్రామటికల్ మిస్టేక్స్ లేకుండా స్పీడ్గా రాయగలను కాబట్టి ఆ ప్రాబ్లం లేదు కాబట్టి ఇంకా సబ్జెక్ట్ మీద ఫోకస్ చేసుకోవడం అది కొంచెం హెల్ప్ అయింది. ఫర్ మోర్ వీడియోస్ రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సింబల్ను ప్రెస్ చేయండి.